హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. కూలర్ కనుక చల్లదనం రావాలనుకుంటే మనకి గోడ వెనకాల గోడ ఉండకూడదు. ఈ విధంగా ఓపెన్ ప్లేస్ అంటే కిటికీలకు దగ్గరగా మీరు పెట్టుకుంటే మనకు బయట ఉన్న చల్లగాలి అనేది లోనకు వస్తుంది. వీలైనంత వరకు మీరు కూలరు కిటికీలకు దగ్గరగా ఏర్పాటు చేసుకోండి. వెనక కనుక గోడ ఉండేటట్టు ఏర్పాటు చేసుకొని కూలర్ పెట్టిన చల్లదనం రాలేదనుకుంటే రాదు. ఎట్ట వస్తుంది, వెనక గోడ ఉంటే మీకు చల్లదనాన్ని లోనకి పంపించలేదు. ఇప్పుడు కనుక మీరు చూస్తున్నారు కదా, ఈ కూలర్లో మనకి వెనక కిటికీ గల ఓపెన్ ప్లేస్గా కిటికీలో నుంచి ఏర్పాటు చేసుకుంటే నైటు ఒక 12 ఆ టైం దాటిన తర్వాత మీకు చల్లదనం ఉంటుంది బయట. ఆ చల్లదనాన్ని లోనకు రాక రావాలి అనుకుంటే గాలి మీరేం చేయాలి, కిటికీకి దగ్గరగా ఏర్పాటు చేసుకోవాలి. కూలరు మనకి ఎంత కూలర్ అయినప్పటికీ కూడా వెనక గోడ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకున్నారు, మీకు చల్లదనం రాదు. కిటికీ వీలైనంత వరకు కిటికీలకి తలుపులకి ఓపెన్ ప్లేస్లో మీరు ఏర్పాటు చేసుకుంటే నైటు బయట ఉన్న చల్లదనాన్ని అంతా లోనకు లాక్కొస్తూ ఉంటుంది. కనీసం వాటర్ పోయినప్పటికీ కూడా లాక్కొచ్చేస్తుంది బయట ఉన్న చల్లదనాన్ని. అందువల్ల ఎప్పుడైనా కానీ మీరు కూలర్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మీరు ఎక్కువగా చల్లదనాన్ని కోరుకుంటే కిటికీలకు దగ్గరగా ఏర్పాటు చేసుకోండి, మీకు ఖచ్చితంగా చల్లదనం వస్తుంది. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది, ఈ ఎండలు పెరిగే అవకాశం ఉంది, మీకు ఎండలు పెరిగినప్పుడు చక్కగా ఉపయోగపడుతుంది. నైట్ పూట చక్కగా బయట ఉన్న గాలి అంతా కూడా చక్కగా లాక్కొచ్చేస్తుంది. మీకు మీరు ఎంత స్పీడ్ పెట్టుకుంటే అంత బయట చల్లగాలి లోనకి లాక్కొచ్చేస్తుంది. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది, ఆలోచించండి. ఈ ప్లాన్ ఆలోచించారంటే మీకు కిటికీలకి తలుపులకి ఓపెన్ ప్లేస్గా ఉండాలంటే వెనక గోడ ఉండకూడదు. మీరేదో ఒక మూల గోడ కానిచ్చేసి ఆ కూలర్ పక్కకుంది ఇక చల్లగాలి వచ్చేసింది అనుకుంటే రాదు. మీరు దానికి బయట నుంచి వచ్చే గాలినే అవకాశం ఇవ్వాలి కూలర్కి, లాక్కొస్తుంది ముందుకు. మీకు కాస్త ఉపయోగపడిద్దని భావిస్తున్నాను. బాయ్.